ఎందుకు ఇక్కడ జేఎల్ఎం లేడంట? శేషాద్రి అని ఒక లైన్ మ్యాన్ ఇచ్చాం సార్ ఇక్కడ, అదని చేయలేమంటే గుంజపల్లి సర్పంచ్. ఒక్క నిమిషం అమ్మా, ఇతను చెప్పేది చెప్పిన తర్వాత ఒక్కోని పిలిచి మిమ్మల్ని అడుగుతా. గుంజపల్లి సర్పంచ్ సార్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గుంజపల్లి సర్పంచ్ నువ్వు లైన్ మ్యాన్ పెట్టడానికి ఏం సంబంధం ఉంది? లేదు సార్, అక్కడ సర్పంచ్ అక్కడ లైన్ మ్యాన్ ఇక్కడ చేసుకుంటున్నాడు సార్, అయితే అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోతున్నాడు సార్, వేరే కొత్త లైన్ మ్యాన్ ఇస్తాను. దానికి గుంజపల్లి సర్పంచ్ కు దీనికి ఏం సంబంధం అంటున్నా సార్? గుంజపల్లి సర్పంచ్ అన్న ట్రాన్స్ఫర్ చేయమన్నారు సార్ ఒక లైన్ మ్యాన్ మీరు మొన్న రీసెంట్ గా. అవును, ఆహా, అక్కడ సరిపోకపోతే ఇంకో చోట కన్నా వేయాలి కదా అతన్ని. అతను వేరే మారాలు ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. అతను మారాలు ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు వాడు గుంజేపల్లి దానికి ఎందుకు? వాడు పని చేయడం లేదని చెప్పినది. పని చేసే వాళ్ళని వేయాలి కదా. యాక్చువల్లీ ఆ లైన్ మీద ఈ ఊరు కూడా చూసుకుంటున్నాడు సార్. ఎప్పుడు ఎన్నాళ్ళు అయితే అది చూసుకోబట్టి సంవత్సరం నుంచి రావడం? ఎప్పుడు నుంచి లేడు అతను? అతను సంవత్సరం నుంచి లేడు కదా. ఒక నిమిషం ఉండు, లైన్ మ్యాన్ గా ఉన్నాడు కదా సంవత్సరం నుంచి, అతను రాకపోతే మీరేం చేస్తున్నారు? లేదు సార్, అతను ఈ మంది ఈ ఊరు చూసుకోలేను సార్, నాకు మూడు ఫీడర్లు అవుతుంది, నాకు ఇబ్బంది అవుతుంది అంటే. ఎన్నాళ్ళ నుంచి చూసుకుంటున్నాడు, ఎన్నాళ్ళ నుంచి ఆపేసినాడు చెప్పు. ఒక సంవత్సరం ఆపేసి మిగతా ఫీడర్లు చూస్తున్నాడా? మిగతా ఫీడర్లు చూసుకుంటున్నాడు సార్. ఇప్పుడు అక్కడ కూడా వద్దని చెప్పేసి ట్రాన్స్ఫర్ ఇచ్చారు సార్, మారాలకి ఇచ్చారు సార్. ఏం ఏం చేస్తున్నాడు? ఇది వీడియో, ఇది ఇక్కడ రైతులే పైకి ఎక్కి చేస్తున్నారు. వేరే లైన్ మీద పంపిస్తాము, మనకి 500 లెక్కి నేను పంపిస్తా, పని చేయండి అని చెప్తారు సార్. ఇతను ఫోన్ చేస్తే మీరే చెప్పినారు సార్, నాతో మీరే చెప్పినారు 500 లెక్కి పంపిస్తాను సార్. నువ్వు రైతుల్ని పైకి ఎక్కిచ్చేసి అతనికి ఏదన్నా కింద పడితే నేను చూపిస్తాను సార్. ఇదిగో నేను వీడియో చూసే కదా, ఇదిగో చూడు సార్. ఆడ ఎవరు ఎక్కుతాండి? ఇది రాత్రిది కాదయ్యా, పొద్దున పూట నాలుగో నెల పోయిన నెలలో 17వ తేదీ ఎక్కినాడు. ఎందుకు ఎక్కుతా అంటారు రైతులు నాకు అర్థం కాదు. లేదు సార్, ఇక్కడ ప్రసాద్ అని ఒక అబ్బాయి పనిచేస్తున్నాడు సార్. ఏంది ప్రతిదీ ఒక కారణం చెప్పుకుంటా, నువ్వెందుకు పని చేయటం లేదని చెప్తే నువ్వు మిగతా వాళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళు పని చేస్తున్నారు, వీళ్ళు పని, నువ్వెందుకు పని చేయటం లే? ఫీజు పోతా అంటే రావు, ఎవరన్నా పంపినన్నా పంపిస్తా అంటే పంపిను, వేరే వాడిని పంపిస్తా, 500 లెక్కి వెళ్ళా, ఇది లెక్కి వెళ్ళా అంటావు. నాతో అన్నావు సార్, మా బాబాయ్ సంచం అడుగు విన్నాడు పక్కన, ఆడు విన్నాడు, అడుగుతుంది సార్. ఆడ ఆయనే ఆయనకి ఎక్కించిన వీడియో కూడా ఉంది నా చైన్ లో, నా సొంత పొలంలో నేను ఎక్కిస్తాను సార్. ఇంతమంది ఎంతమంది ఉండేవాళ్ళు? లైన్ మ్యాన్లు కాదు, అసలు జేఎల్ఎం వ్యవస్థ రాకముందు ఎంతమందితో పని చేయించుకునే వాళ్ళు ఇక్కడ? నలుగురుతో ఉండేది, 5 మంది. ఇప్పుడు ఆ 5 మందిలో ఎంతమంది ఉన్నారు లైన్ మ్యాన్లతో కాకుండా? లైన్ మ్యాన్లు కాకుండా 12 మంది ఉన్నారు సార్. అంటే మొత్తం 17 మంది ఉన్నారు. 16 మంది ఉన్నారు. 16 మంది కూడా ఇంతమంది నలుగురితో చేసుకుని ఇప్పుడు 16 మంది ఉన్నారు. 16 మంది కూడా పోల్లు ఎక్కే వాళ్ళే కదా, ఎంగే వాళ్ళే కదా. అంటే నువ్వు నలుగురితో ఇంతకుముందు సమస్య లేనిది, 16 మందిని పెట్టిన తర్వాత సమస్య వస్తుందా? లేదు సార్, సమస్య రాలేదు సార్, ఈ ఒక్క ఊరే కొద్దిగా సమస్య. అయ్యా, ఏ ఊరిలో నువ్వు బాగున్నావు చెప్పు. నేను నువ్వు చెప్పు, ఈ పలానా ఊర్లో నాకు ఎటువంటి సమస్య లేదు, కొట్టాలి పోదాం పని సార్, అడేం సమస్య లేదు, ఇంకో ఊరు పోదాం పని సార్, ఏ సమస్య? ఒక్క ఊరు చెప్పు సమస్య లేని నీది. ఏం చేస్తున్నారు జేఎల్ఎంలు? ఏం చేస్తున్నారు లైన్ మ్యాన్లు? ఏం చేస్తున్నారు మీరేం చేస్తున్నారు? రైతులు ఎక్కి చచ్చిపోతే ఎవడు పట్టింది చెప్పు. ఎక్కి ఎక్స్పీస్ చేసుకుంటున్నాడు అతనే సార్, సొంత నా పొలంలో నా డిపిలో సార్. అది ఎల్సీఎం అంటే వేరే లైన్ మ్యాన్ పంపిస్తా 500 లెక్కి పంపిస్తా అంటారు సార్? గవర్నమెంట్ జీతం తీసుకుంటలేవు సార్ నువ్వు? ఎందుకు సార్ అట్లా సార్ అనుకుంటే పంట మొత్తం నాశనం అయిపోయింది నాది. ఆడ 100 మూట్ల కాయలు వచ్చి 45 మూట్లు అయింది ఆడ. నా దాంట్లో రికార్డ్ చేయలేదు సార్, రికార్డ్ చేసింటే బాగుండే ఆ రోజు. ఆయన ఫోన్ మీద ఉండి నేను కింద ఉండి రికార్డ్ చేయలేదు ఆ రోజు నీకు. ఇక్కడ కంప్లైంట్ 10 సార్లు ఫోన్ చేసిన నేను. 100 సార్లు ఫోన్ చేస్తే తెలియదు సార్. మొన్న మీకు ఫోన్ చేశాను సార్, ఒక నిమిషం సార్, మొన్న కరెంట్ ఆఫీస్ లో పోయి కరెంట్ రాలేదు సార్, 3 రోజులు మీకు ఫోన్ చేసినాను నేనే.
చేసినప్పుడు అంతకు ముందు 20 సార్లు ఫోన్ చేసిన, ఫోన్ ఎత్తలే. మీతో ఆపరేటర్ తో మాట్లాడించిన తర్వాత మాట్లాడండి, ఆయన ఆపరేటర్ సార్ కి ఫోన్ చేసి అతను పర్సనల్ మొబైల్ నుంచి ఇతను పర్సనల్ మొబైల్ చేసి అతను ఫోన్ తీస్తాడు అని మేము ఫోన్ చేసి ఫోన్ తీయాడు సార్. అంటే అంత చులకన మేము సుగాలనా కొడుకులమని, నువ్వు సుగాలనే సార్, నువ్వు ముదిగుబ్బలో సార్ ఒక నిమిషం, ముదిగుబ్బలో ముదిగుబ్బు నుంచి వచ్చే ఫీడు అక్కడ కట్ చేసి అవతల పాతూరుకు అన్ని ఉంటాయి. గుంజేపల్లి దగ్గర ఇక్కడ ములుగురోలు తోటి ఉంది, ఆడ కట్ చేసి గుంజేపల్లికి అక్కడ తాండా కరెంట్ ఉంటుంది. గుంజేపల్లికి రాళ్ళంతపురం ఫీడర్ నుండి ఇచ్చేస్తారు. పాతూరు ముదిగుబ్బు ఉంటాయి, పాతూరుకి కరెంట్ ఉంది, మాకెందుకు లేస్తారంటే పాత రోజుల్లో కరెంట్ తీస్తే వాళ్ళు వచ్చి మెట్లతో కొట్టించుకుంటారు, మేము కొట్టించుకోవాలా అంటే వాళ్ళే నా కొట్టేది. మా ఊరు పిల్లోడు సార్, ఆయన ఫోన్ లో రికార్డింగ్ ఉంది, అబ్బాయి పిల్ల ఫోన్ లో ఆయన కియాలో పనిచేస్తున్నారు పిల్లోడు. ఇంతకుముందు పని చేసినాడు ఆ పిల్లడు కదా కియాలో. నాకు అర్థం కాదు అవునయ్య, మంగళమడకలో సబ్స్టేషన్ పెట్టేది ఇవన్నీ తర్వాత అంశం. ఈ రోజు అది ఎప్పటికైతే అంటే అది, వీళ్ళకి కరెంట్ ఎప్పటికి వస్తా అంటది? ఈ రోజు కాదయ్యా, నాకు అన్ని ఊరికనే కథలు చెప్తా అంటావు నువ్వు, నీ వాళ్ళేనా ఇల్లు? మళ్ళీ మన వాళ్ళని కాదులే, వృత్తి కర్మం అందరికీ చేయాలి కానీ ఏమన్నా ఏమన్నా కర్మనా? నీకు ఎవడో ఈ ఊర్లో బంధువులు ఉంటారు కదా, ఉన్నారా లేరా? వాళ్ళనే తిట్టుకుంటారు కదా, మా అప్పుడు ఏఈగా ఉద్యోగం చేస్తున్నాడు, మా చూడు మా ఊళ్ళకే కరెంట్ ఇవ్వలేకపోతున్నాడు ఇంత అని చెప్పేసి. ఏ ఈ ఊర్లో చూసినావా ఎన్ని పోల్స్ డ్యామేజ్ అయినాయి, ఎన్ని చోట్ల కరెంట్ కిందికి వెళ్ళబడిందో చూసినావా? ఎప్పుడైనా వచ్చి ఏం చేసినావు? డ్యామేజ్డ్ పోల్స్ చేసినావా? ఎస్టిమేషన్ ముందు ఎస్టిమేషన్ చూపి, ఎస్టిమేషన్ వేసినావా లేదా? సింపుల్ థింగ్ చెప్పు, ఎస్టిమేషన్ వేసినావా లేదా? ఈ ఊరికి అయితే లేదు సార్, మామూలు డ్యామేజ్ పోల్. నా ప్రశ్న, ఈ ఊరికి వేసినావా లేదా? ఏం చేసినట్టు మరి, ఎందుకు వస్తానట్టు ఊర్లోకి, ఎందుకు వస్తానట్టు ఊర్లోకి? ఏం చేయడానికి వస్తున్నావు? ప్రతి చోట ఇదే డ్యామేజ్ పోల్స్ ఇవే ఉన్నాయి సమస్యలు. ఏం చెప్పిస్తావు? ఇప్పటికి 20 సార్లు చెప్పినాం నీ సమస్య ఉంటే, ఏడీనా డీనా ఎవరితో చెప్పని, మన ఎస్సీతో కూడా కూర్చోబెట్టి మీటింగ్ పెట్టినాం. చెప్పాను సార్, అప్పుడు డ్యామేజ్ పోల్ 100 ఉన్నాయి సార్, ఎప్పటికైతాయి? నువ్వు ఎస్టిమేట్ చేయలే, శాంక్షన్ తెచ్చుకోలే, బడ్జెట్ లో పెట్టుకోలే, ఏమి పెట్టుకోకుండా ఏం చేస్తున్నావు? ఎన్నేళ్ళు పడతా ఉంటది? అరే ఫోన్లు చేస్తా అంటే రైతులు, లేకుంటే నీతో ఇది మోసుబడి చేస్తా అంటారా వీళ్ళు ఫోన్లు? సమస్య ఉండే కదా చేస్తా అంటే. అవును, ఏదో ఒకటి మీరు ఏదైనా ఎత్తుతారో ఆ నెంబర్ ఇవ్వాలి కదా. పర్సనల్ నెంబర్ చేసినారే అనుకో, పర్సనల్ నెంబర్ చేసినారే అనుకో, ఏం ఏం అంత మించిపోయేది ఏముంటుంది? ఎత్తితే ఏమవుతుంది సమస్య తెలుసుకోవడానికి? ఏమవుతుంది ఏదైనా కావచ్చు, సమస్య తెలుసుకోవడానికి ఏమవుతుంది? నా గుడ్డంపల్లిలో లేదని తను ఫోన్ చేస్తే ఎవడో ఆ లైన్ మ్యాన్ కలుపు అని చెప్పేసి నేను కాన్ఫరెన్స్ కలుపుకొని నేను మాట్లాడి చెప్పిన. సిమ్ములతో సమస్య ఏదైతే నేను ఫోన్ ఎత్తడానికి, రెండు ఫోన్లు ఇతని దగ్గరే ఉంటాయి కదా. ఇవ్వండి సార్, రాత్రి 2 సార్లు చేసిన ఆఫీస్ మొబైల్కి తీయలే. తర్వాత మళ్ళీ ఇది పర్సనల్ నెంబర్ సార్, ఇది ఆఫీస్ నెంబర్, వాళ్ళు తీసి మాకు సంబంధంలో ఏ చెప్పండి అన్నారు. ఇతను ఆఫీస్ నెంబర్ సార్, గవర్నమెంట్ నెంబర్, 2 సార్లు చేసిన తీయలే. అతను పర్సనల్ నెంబర్కి ఫోన్ చేసి ఫస్ట్ తీయలేదు, మళ్ళీ రిటర్న్ అతనే చేశారు సార్ రాత్రి. క్లియరే చేశారు సార్, పర్సనల్ నెంబర్ ఎత్తున్నారు సార్. ఇక్కడ ఉన్నాను సార్, రిపోర్ట్ ఏం పేరు? నీ పేరు ఏంది? ఎప్పుడు చేస్తావు? ఏం చేస్తావు? చూడుపో, అన్ని వైర్లు అన్ని కింద పడిపోయి, పోల్లు అన్ని వంగిపోయి కట్టల మీద పెట్టుకొని ఉన్నారు ఊర్లో.
దానికంటే ప్రాబ్లం ఏంటంటే లైన్ మెన్లు ఈయన మాట కంట్రోల్ లేరు నాకు వాస్తవం చెప్తే సెట్ సహకరించుకోకుండా ఎందుకుంటారు లైన్ మెన్లు? ఇదేమన్నా ఇదే తమాషన ఊరికనే చేస్తాన మా పనులంతా. ఏం భయపడతా అంటే వాళ్ళతో లెక్క తీసుకుంటేనే కదా భయపడేది. కంట్రోల్ లో పెట్టుకోలేదు. ఎందుకు వీక్ అవుతారయ్యా? ముక్క దగ్గర మా డబ్బుల దగ్గరనే వీక్ అవుతారు ఆఫీస్ లో. ఎందుకు బలహీన పడతావు నువ్వు? నాకు నువ్వు ఫోన్లు ఎత్తలేదు. ఇదే కాదు ఎన్ఎస్పి కొట్టాల్లో అదే పోయి నేను పోయి ఇప్పుడు అయ్యా ఫోన్ అని చెప్పేసి నేను మాట్లాడి కాన్ఫరెన్స్ కలిపి మాట్లాడతానా? ఏమంత బలహీన పడాల్సిన అవసరం ఏముంటుంది? అందరు జీతమే కదా, అందరు ఏమే ఇదేం చేయటం లేదు కదా, వాలంటీర్గా స్వచ్ఛందంగా ఏం చేయటం లేదు కదా. మళ్ళీ ఏ ఊరు సొంతము? ఎడైనా కావచ్చు, ఊరు ఉంటుంది కదా. ఏం చేయిస్తావు రెక్టిఫై? ఎంత ఉందని రెక్టిఫై చేయడానికి? లైన్ల కింద చెట్లు కూడా మేమే చేసి పెట్టి తీపిస్తాం, అది కూడా మేమే చేపించుకోవాలా? నేను క్లియర్గా చెప్తున్నా చంద్ర, నేను అందరినీ కూర్చోబెట్టి ఇష్యూస్ నలుగురు చేసే పనిని ఈరోజు 16 మంది 17 మంది వస్తే చేయటం లేదు. కొత్త ట్రాన్స్ఫారాలు ఏం లేవు, హెచ్విడిఎస్లోనే సుమారు ఇచ్చేసినాం. ఆ పని నీకు లేదు, సింపుల్ సింపుల్ ఇష్యూస్ కూడా నువ్వు చేయలేకపోతున్నావు. దగ్గర దగ్గర నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, రెండోసారి అయిన తర్వాత దగ్గర 100-150 కోట్లతో ట్రాన్స్ఫారాలు ఫిట్టింగ్ చేపిస్తాను. ఈడైపోయింది హెచ్విడిఎస్. మొన్నటి వరకు ఉండే కదా 100-150 కోట్లు 200 కోట్ల దాకా పెట్టినాం ఇక్కడ. అవసరం లేదు, మీరు చేయకూడదు, నా వాళ్ళే చేయాలా? ప్రమాదం జరిగిందంటే ప్రమాదం జరిగిందంటే నెత్తికి వస్తాను. నువ్వు ఈరోజు అయిపోయిన తర్వాత ఈడంతా కూర్చొని దో నాకు మొత్తం ఈ ఊర్లో ఉన్న ఇష్యూస్ అన్ని చూసి పోతున్నాడు అని నాకు ఫోన్ చేసి చెప్పు. అంతవరకు ఊరి నుంచి బయటకు పంపించద్దండి. సన్నా నాకు ఫోన్ చేసి సార్ అన్ని చూసుకున్నాడు, ఇన్ని రోజుల లోపల చేస్తానంటున్నాడు, మాకు నమ్మకం కుదిరింది అని చెప్పిన తర్వాత మీరు బయటకు పంపండి ఊళ్ళో. సరే సన్న.